वेलकम बैक टू माय चैनल बहुत अंदर ने चला बहुनानी कमेंट्स फर्स्ट टाइम ना वीडियो चूस्टे रेड कलर सब्सक्राइब दिन टी दिन पकने बेल ऐकन उ दाने टी वे वीडियो अपलोड अभी मी वर के वस्तु ओकेजे टापिक नीन हेयर आई प्रिपेर चसान बट इपड़े जनरेशन प्रति हेयर ग्रोथ अने चाला इंपारटेंट अंदम हेयर आई चला बहुत यूज अंदे नी नैन दीन शूट जरिए ओके इपड़े मैं वीडियो दिन एला प्रिपेर चेली दिन एलाे आई मन को अभी चूस दाखी अवसरमो अवी इन वीडियो मैं कंटिन्यू चेसि ओके बाय। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on हेलो हाय फ्रेंड्स बहुनारा नेनैते चला बहुनानी इपड़े मनमु आनियन अला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली आ तर्वात एंटंटे आनियन मन हेयर की ओक मंची परिष्कारं चूपिस्तुंदंडी मन जुट्टुलो मन जुट्टु एदुगुदलकु केरोटिन अने पदार्थमु चाला अवसरमंडी आदि ई आनियन द्वारा मन की चाला बागा पुष्कलंगा लभिस्तुंदंडी ఈ ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది ఇది మన తలలో రక్త ప్రసరణకి చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడుండే మన జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా జుట్టు చిట్లటం రాలడం తెల్లబడిపోవటం ఇలాంటి సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు అందువల్ల ఈ ఉల్లిపాయ దీనికన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారాన్ని మనకి అందిస్తుందండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత జామాకుల ప్రిపరేషన్ కూడా మనం చూసేద్దామండి జామాకులు తీసుకోవాలండి ఈ జామాకులు ఒక 10 15 ఆకులు తీసుకోవొచ్చుండి ఒక కప్పుకి సరిపడా దీన్ని తురిమినట్లు మనము సన్నగా కట్ చేసుకోవాలి ఈ జామాకుల్లో విటమిన్ సి అనేది మన జుట్టుకు పుష్కలంగా లభిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయండి జామాకు వలన మన జుట్టుకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది ఈ ఆయిలు ఇలా మనం తురిమిన తర్వాత వీటికి ఏమేం కావాలో చూసేద్దాము జామాకులు ఇలా తురుముకోవాలి ఆ తర్వాత 1 కప్ ఆయిల్ తీసుకొని ఈ ఆనియన్స్ తీసుకో ఆల్్రెడీ మనం ముక్కలు చేసుకున్నాం కదా ఆనియన్స్ అండి బట్ ఇది ఏ హెయిర్ ఆయిల్ అంటే నేనైతే పారాషూట్ ఆయిల్ ని యూస్ చేస్తున్నాను మీరు ఏ ఆయిల్ అయితే మీరు జుట్టుకు రోజు మీరు డైలీ యూస్ చేస్తారో దాన్ని మనం ఈ ప్రిపరేషన్ కంటే మనం తీసేసుకుందాము ఇలా మనము తీసుకున్న తర్వాత అది 1 కప్ తీసుకోవాలి ఇలా జామాకులు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని రెడీగా ఈ ప్రిపరేషన్ మనం ఎలా చేయాలి ఎంత సేపులో జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఇంకా సేపులో చూసేద్దామండి ఇప్పుడైతే ప్రిపరేషన్ కి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ప్రిపరేషన్ మనం ఎలా మనం ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి స్టవ్ ముట్టించి దాని మీద ఒక గిన్నెని పెట్టుకొని ఆల్్రెడీ మనం ఒక 1 కప్ ఆయిల్ తీసుకున్నాం కదా దాన్ని కూడా మనం యాడ్ చేసేద్దాము యాడ్ చేసిన తర్వాత బాగా వేడవాలండి ఆయిల్ అయితే ఆయిల్ వేడైన తర్వాతే మనం ఆనియన్స్ అనేది వేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే బాగా వేడైందండి దీంట్లో ఆనియన్స్ ని కూడా మనం యాడ్ చేస్తాము ఇలా ఆనియన్స్ ని యాడ్ చేసిన తర్వాత అది కాసేపు మనం ఆయిల్ లోని బాగా ఉడకాలండి బాయిల్ అవ్వాలి ఆ తర్వాత జామాకుల్ని మనం యాడ్ చేద్దాము ఇదిగోండి జామాకుల్ని యాడ్ చేసిన తర్వాత కాసేపు వాటిని కూడా రెండుటిని బాగా మనం మిక్స్ చేసుకుందాము
బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒక 20 నిమిషాల పాటు ఇలానే మనము ఆయిల్ని సన్నటి సెగ మీద మనము వేడి చేసుకోవాలి. మన జుట్టుకి సంబంధించి హెయిర్ ఆయిల్ని ఇప్పుడైతే మనము ప్రిపేర్ చేస్తున్నాము, ఇప్పుడు ఉండే జనరేషన్లో చిన్న వయసులోనే మన జుట్టు తెల్లబడిపోవటం, రాలిపోవటం, వెంట్రుకలు అనేది చిట్లిపోవటం ఇలాంటి ప్రాబ్లంతో మన ప్రతి ఒక్కరూ కూడా మనం సతమతం అవుతున్నామని, వాటి అన్నిటికీ కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది ఒక మంచి సొల్యూషన్ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలా మనము బాగా వేట్ చేసి వాటిల్లో ఉండే మంచి పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లు మన ఆయిల్లోకి తీసుకొని దాని ఏంటంటే మన జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితాలు అనేది లభిస్తుంది. ఇలా ఒక 20 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. ఈ చిటిక మీ ప్రతి ఒక్కరికి కూడా మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఏంటంటే ఇలా బాగా వాడిపోవాలండి. బాగా అంతా కూడా మీకు అర్థమవుతుంది. మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది. ఆయిల్ అనేది మనకి స్మెల్ అనేది వస్తుంది, మంచి స్మెల్, ఆనియన్స్ జామాకుల స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది. అలా చేసిన తర్వాత కాసేపు స్టవ్ ఆపేసుకొని ఆరబెట్టుకొని దాన్ని మనము ఒక గిన్నె తీసుకొని వడగట్టేస్తామండి. ఇప్పుడు ఏంటంటే నేను ఆరబెట్టి ఆల్రెడీ నేను ఒక 10 మినిట్స్ నేను ఆరబెట్టానండి. బాగా ఈ ఆయిల్ అనేది ఇప్పుడు మనం సపరేట్గా తీసేద్దాము. ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో మీరు వడగట్టేశారంటే చాలా బాగా వస్తుంది ఈ ఆయిల్. ఓకే అండి, ఇప్పుడేంటంటే ఆయిల్ మనకి మంచిగా లభించింది. ఇప్పుడేంటంటే మీ దగ్గర ఏ ఖాళీ బాటిల్ ఉన్నా, అంటే ఖాళీ ఎంటీ బాటిల్ ఏది మీకు లభించినా దాన్ని తీసుకోండి. ఈ ఆయిల్ అనేది మనం దీంట్లో పోసేద్దామండి. అప్పుడు మనం యూస్ చేసుకునేదానికి కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి మనకి సంబంధించిన హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, సీ యూ. హలో, హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో? చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది, బట్ మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే ఆయిల్ని ఈ ఇది నా దగ్గర ఎంటీ బాటిల్ ఉన్నది, నేను దీంట్లో అంటే నేను నింపేసుకున్నాను. అంటే నాకు ఎప్పుడు అవసరమో తలస్నానం ముందు ఒక 2 అవర్స్ లేదా 4 అవర్స్ ముందు నేనైతే యూజ్ చేస్తాను. హెయిర్కి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. మీరు కూడా ఈ టిప్ అనేది ఫాలో అవుతారు అనుకుంటాను. ఓకే, ఇంతటితో నేనైతే ముగించుకుంటున్నాను. బాయ్ బాయ్, సీ యూ.